ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రభునందు ప్రియపెట్టారా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనం తిరిగి కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన భాగ్యమును బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక వాగ్దానం కోసం అనుదినం కనిపెడుతున్నారా ఆశతో ఎదురు చూస్తున్నారా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం మీరు ప్రార్థన చేస్తున్నారా మీ పట్ల దేవుడు అద్భుతాలు చేయాలని అనుదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈరోజు వాగ్దానం చూద్దామని నాతో కలిసి మీరు కూడా బైబిల్ తెరిచి వాక్యాన్ని చూడండి ఈరోజు మన వాగ్దానం కీర్తన గ్రంథము 128 కీర్తన 3వ వచనం Psalm 128:3 చూడండి నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలె నుందురు కీర్తన 128:3 Thy children like olive plants round about thy table. Psalms 128:3 ఈ భాగంలో నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు అని వ్రాశాడు పిల్లలను గురించి అద్భుతమైన మాట ఇంకా మనం చదివితే ఆ భాగంలో నీ భార్య ఫలించు ద్రాక్ష వలువలేనుండును అని వ్రాశాడు అంతేకాదు యెహోవైన భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అని కూడా అంటాడు అంటే తండ్రిని తల్లిని పిల్లలను భార్య భర్తలను పిల్లలను ఉద్దేశించి ఈ అద్భుతమైన వాగ్దానం దేవుడు మన కొరకు వ్రాయించాడు ఈ ఉదయం ప్రియులారా ఆలోచించండి నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారట నీ భోజన బల చుట్టూ అంటే నీకు మంచి ఇల్లు ఉండాలి నీకు మంచి డైనింగ్ రూమ్ ఉండాలి దానిలో పెద్ద డైనింగ్ టేబుల్ ఉండాలి పిల్లలంతా భోజన బల చుట్టూ వరుసగా కూర్చుండాలి అలాగే నీకు మంచి పిల్లలు ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండాలి ఇవన్నీ ఉండాలని దేవుడు నిన్ను గురించి ఉద్దేశించి వాటన్నిటిని నీకు ఇస్తూ నీకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఒకవేళ లేకపోతే ఆయన అనుగ్రహిస్తాడు అన్ని రీతులుగా నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన కృప కలిగినటువంటి వాడు ఏది లేదో దాన్ని నీకు అనుగ్రహిస్తాడు ఈ దినమున గనుక భోజనం వల్ల పిల్లలు మంచి భోజనం మంచి డైనింగ్ రూమ్ అలాగే భార్య భర్త కుటుంబము ఇల్లు వాకిలి అన్నిటినీ దేవుడు దాయి చేస్తాడు ఒకవేళ బిడ్డలు నీకు ఉంటే వారు ఒలేవు మొక్కల వలె ఉంటారు ఒలేవు మొక్క మొక్కలన్నింటిలో మేలిమైనది శ్రేష్టమైనది విలువైనది ఒలేవు మొక్క ఆకులు ఔషధం ఫలములు పండ్లు ఔషధం వాటి యొక్క ఆ గింజల నుండి వచ్చే నూనె ఎంతో వెలగలిగింది విలువైంది అది ఔషధం ఇలాగూ ఒలీవ మొక్క అనేది ఎంతో విలువైనదిగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం అలాగే ప్రత్యేకంగా ఇస్రాయేల్ దేశంలో ఆ చెట్లు ఉండడం మనం చూస్తున్నాం గనుక అలాంటి విలువైన వెలగలిగిన దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా తల్లిదండ్రులైన మీకు కీర్తి ఘనత తెచ్చే బిడ్డలుగా మీ పిల్లలు ఉండాలని నేను ఉదయం ఆశీర్వదిస్తున్నాను అంతేకాదు సర్వ సమృద్ధి దేవుడు ఇవ్వాలని నేను మిమ్మల్ని యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను అలాగూ దేవుడు చేసి మంచి పిల్లలుగా మంచి భయభక్తులు తల్లిదండ్రులైన మీ ఎడల విధేయత అలాగే మంచి చదువు తెలివి జ్ఞానాలు సమాజంలో కీర్తి తెచ్చినట్లుగా మీ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించి అద్భుతములు చేసి తన కృపలో భద్రపరిచి నడిపించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్ అనుదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేయండి వాగ్దానాలు స్వీకరించండి అద్భుతాలు పొందండి అంతేకాదు ప్రత్యేకంగా నేరుగా మాతో మాట్లాడగలిగితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు మీరు ఫోన్ చేయండి లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీతో ప్రత్యేకంగా మాట్లాడతాం మీరు దీవించబడతారు అలాగే ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను తలలు ఉంచండి వాగ్దానాన్ని మీకు ప్రభు అనుభవింపజేస్తారు పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో బిడ్డలను దీవించండి తండ్రి నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరని మీరు మాట్లాడారు యేసుక్రీస్తు నామములు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరి యొక్క వారి పిల్లలు ఒలీవ మొక్కల వలె విలువైన వారుగా ఉందరుగాక చక్కటి చదువు తెలివి జ్ఞానాలు విధేయత సమాజంలో కీర్తి కలిగినట్లు తయారవుదురుగాక అలాగే భోజన బల మంచి ఆహారము డైనింగ్ రూమ్ అలాగే మంచి భోజన బలతో పాటు మరి దాని వద్ద కూర్చుండే బిడ్డలు భార్య భర్త మంచి ఇల్లు అన్నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి దీవించండి అద్భుతాలు చేయండి కార్యక్రమంలో పాలు పొందిన అందరికీ దీవెన దయచేసి బలపరచి నడిపించమని క్రీస్తు పేరు వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తిరిగి ఇదే సమయానికి రేపు ఉదయం కలుసుకుందాం. మానక అనుదినం చూడండి, దీవించబడండి. బ్లెస్ యు ఆల్. ప్రైజ్.
ప్రైజ్ ద లార్డ్. మేము వీడియో పెట్టగానే మీకు రావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.